ఇదంతా రాంగ్, నన్ను మిస్లీడ్ చేశారు, కేసు మొత్తాన్ని పోలీసులు మీడియాకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను బదనాం చేశారు, ఇది కరెక్ట్ కాదని ఒక బయట ఇచ్చామని అంటారు. నేను అది వేసాను ఫస్ట్, అది వేసి ఒక రోజు పెట్టేసి అది ఇది రెండు కలిపి అక్కడ తీసాను. మీరు సుమన్ టీవీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? దందాలు చేస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, ఎవరా బడాబాబులు, ఆవిడకి ఏం తెలుసు అని మాట్లాడింది. అసలు అక్కడ ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆవిడ నిరుపమ్మ గారు, వింటారా మీరు? పోలీసులు ఇచ్చింది, అది కాదమ్మా, ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది, అది పెట్టి కేసు పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ పట్టి ఆమె అడిగింది, దానికి మీరు క్లారిఫై ఇచ్చుకోవాల్సిన అవసరం మీకుంది కదా. పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏ మీడియా కానీ ఏది చేయదు. మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆమెనే కావాలని చేసిందని? నేను నీ ఫోటో తీసేసి నన్ను మర్డర్ చేయడానికి వచ్చాడు అని నేను పంపించేస్తే? మీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు వాళ్ళు చేసింది మొత్తం రాంగ్ అంటున్నారా మీరు? అసలు ఆమె ఎవరు? వచ్చిన పోలీస్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఎవరిద్దరికి? ఈ మీడియాకి ఆ పోలీస్ కి ఉన్న వ్యక్తి, మీడియాకి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరని ఎలిగేషన్ చేయడానికి ఫస్ట్ ఈ ఛానల్లోనే రాలేదు కదా, మరి టీవీ 9 లో వచ్చింది కదా ఫస్ట్. అందుకనే కదా మీరెవరు అక్కడికి రావటానికి అనడానికి ఈవిడెవరు? అసలు ఆవిడ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఆయన ఓ పెద్ద వ్యక్తి, మార్కెటింగ్ డైరెక్టర్ గారికి, ఈవిడ నన్ను కలవటానికి వచ్చి ఒక బేవర్ నేను ఖచ్చితంగా రైట్ పర్సన్ నేనేనని అన్న తర్వాత మీరు నాతో మాట్లాడాలా, మళ్ళీ ఇంకొక బేవరస్తో మాట్లాడతారా చెప్పండి. హైదరాబాద్ లో లేడీ డాన్ మగాడతో కలిసి గలీజ్ వ్యాపారం. మరి పోలీసులని ప్రశ్నించాలి కదా మీరు ఇట్లా ఎలిగేషన్ చేశారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితేనే ఇది వచ్చింది. ఇది ఎవరి మీద కేసు పెట్టింది? ఇది సుమన్ ఛానల్ మీద, గారి మీద, ఆయన మీద ఎఫ్ఐఆర్. అది ఐటీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఆల్రెడీ. మీరు చెప్పిన మాటలను వింటున్నా కదా అన్న, నియపకండి, ఏదున్నా వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎవిడెన్స్ లేకుండా ఒక మీడియా ఒక వ్యవస్థ ప్రచారం చేసిందంటే ఎవిడెన్స్ లేకుండా ఏది చేయదు. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? ఎవిడెన్స్ చూపిస్తే మీరు అగ్రి అవుతారా అని అడుగుతుంది. పేరున్న ఒక ఛానల్ మీద మీరు కేసు పెట్టి ఆ ఛానల్ పేరు ఖరాబ్ అయ్యేటట్టు మీరు మాట్లాడుతున్నారు కదా, అది మీరు ఎట్లా చేస్తారు? మీరు నిజంగానే ప్రూవ్ అయితే నా జీవితం కన్నా వాళ్ళ ఛానల్ ఎక్కువ నాకు. ఆడపిల్లలతో వ్యాపారం, దందా, తొక్క, తోలు అనుకుంటే సంథింగ్ సంథింగ్ పెట్టారు కదా, నా తల్లిదండ్రులు ఫంక్షన్ కి వెళ్ళగలరా? అరే మొన్నటి దాకా ఇది వ్యాపారం చేసింది, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చింది అంటారు. నేను చచ్చిపోయి ఉంటే ఈవిడ వచ్చి తిరుపతి వచ్చిన పిల్లలు ఇద్దరిని సాదేదా? ఇప్పుడు నేను అడిగేది ఏంది అంటే, ఇప్పుడు ఆవిడ అన్నారు కదా, ఎవరక్క ఆవిడ? ఆవిడ ఎవరు అసలు? సుమన్ టీవీ ఆవిడ, నిరుపమ్మ గారు. ఓకే, మీది ఫస్ట్ టెలికాస్ట్ ఎందులో జరిగింది? టీవీ 9 ఫస్ట్ టెలికాస్ట్ ఎన్టీవీలో జరిగింది. ట్రోల్స్ వచ్చినాయి. ట్రోల్స్ మీన్స్ కామన్గా జరుగుతుంది, ఇది గ్రూప్లోకి పోతుంది కాబట్టి, పోలీసులు గ్రూప్లోకి పోతుంది కాబట్టి ఒకటి వచ్చింది అని ఆవిడే నేను అడిగాను, సార్ ఏంది ఇందులో ఏమన్నాదని ఉంది అని. అమ్మా మీరు ఆడారని కాదు దాని అర్థం, హౌస్ మీది కాబట్టి మీ పేరు పెట్టామంతే, అది జస్ట్ ఫార్మాలిటీస్ అంతే తప్ప మీ మీద మీకు ఏ సంబంధం లేదని, మీ మీద కనీసం క్రైమ్ అనేది కూడా యాడ్ చేయలేదు ఇందులో. ఓకే, ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మీడియాకి మీ ఫోటోస్ కావచ్చు ఇవి లీక్ చేసింది ఎవరు? అదే కదా ఇప్పుడు అడిగేది. ఇప్పుడు నేను పోరాడేది కూడా అదే, వచ్చిన ఎస్ఓటీ వాళ్ళకి అంత ప్రైవేట్గా నా ఫొటోస్ బయటికి పంపించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ రాయదుర్గంలో క్లారిటీ వచ్చేసింది, వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పేశారు, విత్ ప్రూఫ్తో సహా చూపించేశారు, ఇక్కడ నుంచి వెళ్ళలేదు, కానిస్టేబుల్ ఫోటోలు తీయలేదు. నేను చూస్తానే ఉన్నాను కదా, అక్కడ ఒక వ్యక్తి మాత్రమే అక్కడ ఫోటోలు వీడియోలు తీశారు. అతను ఒక వ్యక్తి మాత్రమే అక్కడ తీశారు, ఆ వ్యక్తి నుంచే వెళ్ళాలి. ఆ వ్యక్తే నన్ను బెదిరించారు, ఆ వ్యక్తే వచ్చి నిలబడమన్నారు వాళ్ళ మధ్యలో, నేను నిలబడనన్న. మీకు తెలుసా అతను ఎవరు? తెలుసు. ఓకే, నేను ఆ వ్యక్తి నిలబడనన్న, నేను నిలబడను, నేను ఆడలేదు, ఎందుకు ప్రైవేట్ పార్టీలో మీరు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా రేస్ చేశాను. నేను చేశాను, మాట్లాడొద్దు అని వేలు చూపించి మాట్లాడితే 5 పోలీసుల మధ్యలో వీళ్ళు ఏం జరుగుతుందో ఏం చేస్తారో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఎవరైనా నాలాగే ఉండిపోతారు, అవునంటారా కదంటారా? వచ్చి నుంచో అంటే నేను నిలబడినా, ఆ పక్కన వాళ్ళు కూడా, సార్
ఆ పిల్లకి ఆట రాదు, మేమేదో సరదాగా మా అంతటికి మేమే, వాళ్ళందరికి వాళ్ళే ఒప్పుకున్నారు, మా అంతటికి మేమే ఒకళ్ళకొకళ్ళు ఇట్లా వచ్చాము, ఆమె తప్పేం లేదు, అసలు ఆమెను ఎందుకు ఇట్లా ఇంటర్ఫీర్ చేస్తున్నారు, ఆమెను వదిలేయండి అని చెప్పేసి, పెద్ద 70 ఏళ్ళ పెద్ద ఆయన కూడా ఆడపిల్ల అయ్యా ఎందుకు ఆ పిల్లని ఇచ్చేస్తున్నారు, అది తప్పు అని అడిగితే, నువ్వు నోరు మూసుకొని కూర్చో, నీ వయసుకున్న విలువిచ్చ దాన్ని కాపాడుకో, లేకపోతే ఇక అతను కొంచెం బూతులు మాట్లాడుతా, ఎవరైనా మా ఏమంటారు సైలెంట్గా కూర్చుండిపోతారు కదా, సైలెంట్గా కూర్చుండిపోయారు. ఇట్లా మాస్క్ పెట్టుకో ఆయన పక్కన, ఆయన పేరు ఒక ఇద్దరు ముగ్గురు అసలు ఎవరో కూడా తెలియదు నాకు, ఫస్ట్ టైం నేను చూశాను వాళ్ళని, వాళ్ళు వచ్చారు కదా అంటే ఊరుకున్నాను. ఇట్లా మాస్క్ పెట్టుకోమంటే మాస్క్ పెట్టుకోబోయా నేను, మాస్క్ ఇట్లా పెట్టుకోబోతే మాస్క్ తీసే వరకు వీడియో తీస్తా నిన్ను, అప్పుడు అర్థమైంది నాకు ఇతను ఎవరో నన్నే టార్గెట్ చేసి వచ్చాడు, ఎందుకు నన్ను ఇంత టార్గెట్ చేశాడు అనేది అప్పుడే అర్థమైంది. నేను బ్రతిమిలాడా, ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అప్పటికే వేరే పక్కన నన్ను ఏం కాదు మేడం, ఊరికినే సరదాగా అంతే, మా ఫార్మాలిటీస్ అన్నారు, మీరేం కంగారు పడద్దు, టెన్షన్ పడ, వీళ్ళందరూ అడిగారు ఎందుకు మీరు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, మేము ఆడట్లేదు కదా, ఇది పార్టీ కదా, మీరు ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి అడిగారు. సరే తీసుకొని పోయారు, ఫైన్. ఓకే, తీసుకొని వెళ్ళారు, అయిపోయింది. ఈ వీడియో ఫస్ట్ దేంట్లో రిలీజ్ అయింది? టీవీ నైన్లో ఫస్ట్ టైం పిక్, ఫస్ట్ పిక్ TV9లో వచ్చింది అది. ఓకే, TV9 తర్వాత నెక్స్ట్ డే అంటే మీకు 29th ఇష్యూ జరిగింది, 30th ఈవినింగ్ TV9లో వచ్చింది, ఫస్ట్ తారీఖు సుమన్ టీవీలో వచ్చింది. అందరూ మే డే కదా ఫస్ట్, అందరు రిలాక్స్డ్గా ఉంటారు అని ఒకరోజు గ్యాప్ తీసుకొని కొంచెం అందరూ రిలాక్స్డ్గా చూస్తూ ఉంటారని చెప్పేసి వేశారు అది. అది ఇప్పుడు మీ ఎలిగేషన్ కావచ్చు, మీరు వేసే ఏదైనా మాట్లాడేది కావచ్చు, ఇప్పుడు ఫస్ట్ TV9లో వచ్చేయిందని మీరే అంటున్నారు, మీరు సుమన్ టీవీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? సుమన్ టీవీని ఎందుకు టార్గెట్ చేశారంటే తమ్ముడు, ఒకసారి ఒక ఫోటో వేసింది పోయింది అది, కన్నురెప్ప పాటలో ఒక న్యూస్ వచ్చింది పోయింది, దేంట్లో TV9 అది వచ్చిందా పోయిందా ఉందా అనేది వదిలేసేద్దాం. నెక్స్ట్ డే నుంచి ఒక ఇష్యూ రన్ అవుతూనే ఉంది, అందులో నిజానిజాలు తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఏంటో తెలియదు, అప్పటికే ఏంటిది ఏం జరిగింది అనే దీంట్లోనే ఉన్న మాకు, ఇక ఈమె దందాలు చేస్తుంది, ఇప్పటికే కొన్ని వ్యాపారాలు చేసింది, అందులో ఇది అవ్వలేదు, బడాబడా బాబుల్ని పిలిచింది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, ఎవరా బడా బాబులు, చూడండి నా 2 అకౌంట్లు ఉన్నాయి, నా 2 అకౌంట్లు ఫెడరల్ బ్యాంక్లో ఒకటి ఉంది, కరూర్ వైశ్య బ్యాంక్లో ఒకటి ఉంది, స్టిల్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చెక్ చేయండి, అంత బడా బాబులు నా అకౌంట్లోకి డబ్బులు ఎక్కడ వేసారు, క్యాష్ ఇచ్చారా, అదే నెలకు అద్దె కట్టుకుని ఇళ్ళలో ఎందుకుంటాం, అంత బడాబాబులు అంత డాళ్ళు అంత దందాలు చేస్తుంటాయి, నా స్టిల్ నా కారు EMI నెలకు 13,000 ఎందుకు కట్టుకుంటా, ఒక మంచి బెంచ్ కారు ఒక బడాబాబుని చూసి తీసుకుంటాను కదా ఆమె వాదనలు, ఇప్పటికి కూడా పిల్లలు ఫీజులు కట్టుకుంటూ వాటి కట్టుకుంటే ఎట్లా ఉంటున్నావు, ఆవిడకి ఏం తెలుసు అని మాట్లాడింది అసలు అక్కడ. ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆవిడ నిరుపమ్మ గారు. వింటారా మీరు, దీనికి పూర్తి ఆథరైజ్డ్ పర్సన్ నేనే చేయించాను, నాకే తెలుసు, ఆవిడ దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయంట, నాకు ఆ పూర్తి సాక్ష్యాలు ఎవరిచ్చారు ఏంటి అనేది నాకు కావాలి, ఎవరో తెలియని వ్యక్తి ఇచ్చారు బయట పెట్టకూడదు అంటూ డ్రామా చేస్తే నేను ఒప్పుకోను, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ పర్సన్ ఎవరో నాకు కావాలి. నేనేమంటున్నా, మీరు కనీసము అరే మీకు జరిగింది ఏందో నిరుపమ్మ గారి దగ్గరికి వెళ్ళి అది కాదు జరిగిందని రిక్వెస్ట్ చేయడం జరిగిందని అడిగితే బాగుండేది కదా. ఇది చూపిస్తాను మళ్ళీ, సుమన్ టీవీ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాను తమ్ముడు, నేను నా చెల్లెలు సుమన్ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, 1వ తారీఖు డే అంతా ఇదే జరిగింది, మధ్యాహ్నం వరకు నా వంతు నేను ట్రై చేశాను తీపిస్తారేమోనని చెప్పేసి, తీపిస్తారేమో ట్రై చేస్తే 1 గంటకో 2 గంటలకో వేరే వాళ్ళ ద్వారా సమ్ ఒక మనిషికి ఫోన్ వెళ్తే, ఆయన CEO గారికి ఫోన్ చేస్తే, దాన్ని ఏమంటారు PRPయా TRPయా, PRPలు ఎక్కువ వస్తాయి తీయటానికి కుదరదు తీయనని చెప్పేసి అన్నాడంట. అది మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది, నాకే బాధ అనిపించింది. అసలు ఒక్కొక్కటి వెంటంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి, అది నిజమైతే చెప్పండి పడదాం. మీరు చేసింది నిజం కాదంటారు? నిజమైతే నేను చెప్పడం ఏం తమ్ముడు, పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా అక్కడ, ఓకే పెడతారా లేదా, నువ్వు సో కాల్ మాధవి ఇట్లా ఇట్లా చేసింది ఇట్లా ఇట్లా దొరికింది. నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏ మీడియా కానీ ఏది చేయదు, మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆమెనే కావాలని చేసిందని? పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు అని నేను చెప్పట్లా, పోలీసు వాళ్ళ ద్వారా
ఇవ్వకూడదు, అది లీగల్ అది అంటే దాంట్లో అది రైట్ వే కాదు, అసలు అది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా అలా ప్రైవేట్ వ్యక్తులకి పాస్ చేయకూడదు. మీడియా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరు పేస్ చేయాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సదరు దాని తాలూకా వీడియోస్ రిలీజ్ చేయాలి. అంటే ఎవిడెన్స్ లేకుండా ఏది పెట్టకూడదు అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇదిగో ఇలా ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి దాని తాలూకా ఫోటోలు ఇది అని మీడియాని పిలిచి ఇస్తే ఫైన్. ఓకే, అంతేగాని ఫోటో నేను నీ ఫోటో తీసేసి నన్ను మర్డర్ చేయడానికి వచ్చాడు అని నేను పంపించేస్తే. ఇప్పుడు మీ మీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు వాళ్ళు చేసింది మొత్తం రాంగ్ అంటున్నారా మీరు? 2000% రాంగే కదా తమ్ముడు. నువ్వు ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు నేను, నువ్వు మీరు ఎందుకు ఆమెను కాంటాక్ట్ అవ్వాలి కదా. నేను వెళ్ళాను అక్కడికి. నేను వెళ్తే చరణ్ గురు తమ్ముడు అతను తీసుకెళ్ళాడు అక్కడ రండి అని. దాని ఫస్ట్ తారీఖు ముందు ఇంకొక విషయం చెప్తా. ఫస్ట్ తారీఖు రోజు ఇంత ట్రోల్ అవుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించేసి నేను నా పిల్లలిద్దరితో మాట్లాడా, నేను చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయా. ఎందుకు అంటే అసలు అంత తట్టుకోలేము, ఏం తెలుసని మాట్లాడుతున్నారు, ఏముంది. బేసిక్గానే నాకు ధైర్యం ఎక్కువ, నేను ఎవరిని పట్టించుకొని ఎవరిని కేర్ చేయను, ఒకళ్ళ జోలికి వెళ్ళను. ఒకళ్ళు ఏదన్నా అన్నా కానీ ఒక్కసేపు బాధపడి వదిలేస్తా విషయాన్ని. ఫోన్లే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తే ఒక్కొక్క మనం చూసి అరిచిందనుకోండి, అది ఫస్ట్ టైం మనం చూస్తుంది, మనం ఎవరో దానికి తెలియదు కాబట్టి ఆ కుక్క అరుస్తుంది. ఒకటికి రెండు సార్లు చూస్తే అరవదు. అలాంటి వాగుడు మనకి మనం ఎవరో తెలియని వాళ్ళే వాగుతుంటారు. అర్థమైందా మీకు? మన గురించి తెలియని వాళ్ళు వాగుతుంటారు. సో అట్లాంటి లైట్ తీసుకోవాలి అని చెప్పేసి నేను దాన్ని పట్టించుకోను. ఇంత ఇష్యూ నడుస్తుంటే రేపు పొద్దున్న నా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళగలనా? వెళ్ళగలనా మీరు చెప్పండి. నా తల్లిదండ్రులు, మా చెల్లి నేనే, మగపిల్లలు లేరు. నన్ను పెద్ద కొడుకులాగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు. వాళ్ళు బయటికి వెళ్ళి తలెత్తుకోగలరా? స్టిల్ ఇవాళకి కూడా వాళ్ళు కష్టపడతారు, ఇవాళకి కూడా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారు, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారు. మా అమ్మ స్నాక్స్ బిజినెస్ చేస్తారు, అంటే ఈ సంథింగ్ హోమ్ ఫుడ్స్ వ్యాపారం ఆవిడది. చుట్టుపక్కల 20 ఊళ్ళు వాళ్ళు తెలుసు ఆవిడకి. 20 ఊళ్ళు వాళ్ళు వచ్చి మీ అమ్మాయి అని అడిగితే వాళ్ళు ఏమైపోతారు? ఏమైపోతారు తమ్ముడు? ఇది నిజమా అబద్ధమా అనేది వదిలేసేయండి. ఎంతమందికి వాళ్ళు చెప్పుకుంటారు? ఎంతమంది నా పిల్లలే చెప్పుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతమంది చెప్పుకోగలను ఇది అబద్ధం అని? ఎంతమందికి అని చెప్పుకోను. ప్రతి టీవీలో, ప్రతి ఫోన్లో, ప్రతి దాంట్లో ఈ సుమన్ ఛానల్ వాళ్ళు బట్టలోడు తీసి నుంచో పెట్టారు నన్ను. బట్టలోడు తీసి నుంచో ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు అని అది ఇచ్చేశారు. నీ పోలీసు వాళ్ళు నీకు సాక్ష్యాధారాలతో సహా, నీకు రుజువులతో సహా ఇస్తే నువ్వు మాట్లాడు. నీకు చిన్న ఇంత ఇంత దొరికిందని చెప్పేసి నీ పలాన్ని నువ్వు మాట్లాడితే నా కుటుంబం ఏమైపోవాలి? నేను హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయి నా పిల్లలిద్దరితో మాట్లాడుకొని నా తల్లిదండ్రుల ఫోటో తీసి గంట ఏడ్చాను. 2 సార్లు 3 సార్లు మా ఆయనకి ఫోన్ చేసి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయా. తను ఫోన్ చేయటం, కట్ చేయటం, ఫోన్ చేయటం, కట్ చేయటం, ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడలేను కదా. మీరు ఓకే సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళారు? అయ్యి నేను ఇట్లా బాధపడి అయిపోయిన తర్వాత, ఆ రోజు అది అయిపోయిన తర్వాత ఆ సో కాల్డ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేశా. నేను హ్యాంగ్ చేసుకుందాం అనుకున్న 5 నిమిషాల ముందు ఫోన్ చేశా. నీకు నేనేం అన్యాయం చేశా? నీకేం ద్రోహం చేశా? ఎందుకు ఇంత ఇంత ఫోటోలు బయటికి పంపించి ఎందుకు నన్ను ఇంత చికాకు చేసావు? ఇవాళ నా చావుకు నువ్వు ఎందుకు కారణమయ్యావు? నా పిల్లలు ఎందుకు, నా పిల్లలు ఉసురు ఎందుకు నువ్వు పోసుకుంటున్నావు? నీకు ఇది పద్ధతేనా, కరెక్టేనా అని అడిగా. నా ఫోన్లో కూడా ఉంది, వాట్సాప్ కాల్ చేశాను నేను. ఎవరు ఏంటి అనే డౌట్ కూడా రాకుండా నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు మేడం మీకు అని అడిగాడు. అంటే నీకు మైండ్లో ఉంది నేనే అని, నువ్వు చేసిన తప్పు నీకు ఉంది. ఎవరైతే ఈ వీడియో షేర్ ఫోటో షేర్ చేశారో అతనికి మీకు కాల్ చేశారు? నేను చేశా. నేను చేస్తే ఇప్పుడు నువ్వు నువ్వు ఒకటి ఉన్నావు తమ్ముడు, నువ్వు ఒక అధికారి. నేను నీకు ఫోన్ చేసిన వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వాలి. ఏమని రియాక్ట్ అవ్వాలి? నేను ఇంతగలగా నా ఉసురు పోసుకున్నావు, నీకు నేనేం అన్యాయం చేశాను అని ఒక పోలీస్ అధికారిని నేను అడిగినప్పుడు నువ్వేం మాట్లాడాలి?
తప్పు చేసినావు కాబట్టి ఎందుకు ఎగస్ట్రా చేసినావు అని మాట్లాడొచ్చు. తప్పు చేసినావు కాబట్టి నేను పట్టుకున్నా ఇంకేం మాట్లాడుతున్నావు అని అడగాలి. ఏమో పెట్టుకుని కాల్ చేసినావు అని కూడా అడగాలి. సైలెంట్ గా ఫోన్ పెట్టేసి నా ఫోన్ మూడో నాలుగో ఉంటాయి చూడండి, మూడో నాలుగో నా మిస్డ్ కాల్స్ అతని ఫోన్ లో మూడు నాలుగు సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకు నేను ఇక హ్యాంగ్ చేసుకుందాం వెళ్ళిపోయాను. ఈ లోపల నాకేదో మా రిలేటివ్ ఫోన్ చేశారు, మా చెల్లి మా తమ్ముళ్ళు తలుపు కొట్టడం, అప్పటికి ఇదవటం, వాళ్ళు మళ్ళీ బాధపడి ఆడవటం, మా చెల్లి మళ్ళీ నువ్వు నీకేదైనా అయితే అమ్మ నాన్న చచ్చిపోతారు, పిల్లలు అనాథలైపోతారు అని చెప్పడం. అసలు నేను ఎందుకు చావాలి? ఇప్పుడు నేను చచ్చిపోతా, తప్పు చేసిన నేను చచ్చిపోతా, తప్పు చేసి చచ్చిపోయాను అంటారు కదా 100%. ఈ చచ్చిపోయేదేదో నేను పోరాడే చచ్చిపోతా, పోరాటంలోనే చచ్చిపోతా, నా తప్పేంటి అని నిరూపించుకునే నా నేను వెళ్ళే దారిలోనే చచ్చిపోతా. ఇందులో 1% నా తప్పున్నా నేను సైలెంట్గా ఇంట్లో కూర్చుని ఈలు కాకపోతే ఇంకొక ఇంట్లో పోయి బతికేదాన్ని, ఈ ఏరియా కాకపోతే ఇంకొక ఏరియాకి పోయి బ్రతికేదాన్ని. అది నేను తప్పు చేసినట్టు అవుతుంది. తప్పు చేసి తప్పు ఒప్పుకొని పోవద్దు. ఇప్పుడు ఈ ఫైటింగ్ ఎందుకు దిగాను అంటే, నేను చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు ఇంత చికాకు చేశారు, ఇదేదో వెళ్ళి నేను సుమన్ టీవీలోనే అడుగుదాం అనుకొని వెళ్ళిపోయి ఒక లాయర్ ద్వారా ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి అతను నా చరణ్ గురు తను పంపించాడు. తన్ని ఫస్ట్ టైం చూశాను, ఏం జరిగింది అక్క అని అడిగాడు అబ్బాయి. ఇట్లా జరిగింది తమ్ముడు, ఇట్లా జరిగిందని ఏడుస్తూ చెప్పాను. అక్క నేను చేసే ఫైట్ నేను నిజం కోసం చేస్తున్నా, మీరు నిజం చెప్పండి అని అడిగాడు. ఒకటే మాట, ఇది నిజమే తమ్ముడు, అందులో నిజం లేకపోతే నేను ఇక్కడ దాకా రాను అని అడిగి ఆ పిల్లోడు మీరు ఇట్లా వెళ్ళకూడదు అని పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళి నా తరఫున కూడా లోపలికి అంటే ఎక్కడికి? సుమన్ టీవీ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకునే వెళ్ళాను. ఓకే, వెళ్తే అక్కడ సుమన్ గారు ఉన్నారంట. ఈలోపు చైతన్య కృష్ణానో ఎవరో వచ్చారు, మీ సుమన్ గారిని కలవాలి, ఏమి ఆడపిల్ల ఏదేదో ఇప్పుడు నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది కదా, ఇష్యూతో దగ్గర మాట్లాడటానికి వస్తుంది వచ్చింది అని ఆ అబ్బాయి చెప్తూనే ఉన్నాడు. వెయిట్ చేయమన్నాడు, వెయిట్ చేస్తున్నాం అయిపోయింది. ఈ లోపలనే ఆవిడ ఫోన్ చేశారు, మేడం గారు, సీఈఓ గారు. ఎవరు? నిరుపమ గారు. ఓకే ఓకే. కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్టున్నాడు, అతని ఫోన్లోంచి మాట్లాడింది ఆవిడ. ఈ కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఎవరు అసలు? మరి అందులో రిసెప్షనిస్టో, మేనేజరో, పిఏనో, దానికి సంబంధించిన అతను. ఆవిడకి ఈ పిల్లోడు ఫోన్ తీసుకొని, చరణ్ గురు అక్క ఆడపిల్లక్క పాప ఏడుస్తుంది, పిల్లలు ఉన్నారంటుంది, చచ్చిపోయే పరిస్థితి నుంచి వచ్చింది, అందులో నిజాలు ఉన్నాయో లేవో తెలియకుండా అంతసేపు ట్రోల్ చేయొద్దక్క, పాపం అక్క అని ఎంత రెస్పెక్ట్గా మాట్లాడాడంటే ఆవిడ అంత ఆర్గాన్గా ఆన్సర్ చేసింది. నేను కూడా లాయర్నే, నేను జర్నలిస్ట్నే, అది తీయటానికి కుదరదు, నా దగ్గర అన్ని రుజువులు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇందులో మాట్లాడటానికి ఏమీ లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదని పెట్టేసింది. అయినా సరే అక్క ఆగు, కాసేపు ఆగు, సుమన్ గారితో మాట్లాడే పోదాం అక్క, ఈవిడ ఎంప్లాయ్ కదా, ఆయనతో మాట్లాడితే కనీసం నీ కన్నీళ్ళు ఏడుపు చూసన్నా కరుగుతాడేమో అని చెప్పేసి వెయిట్ చేశాం. ఈలోపు ఆయన వచ్చారు, ఎవరు? మార్కెటింగ్ డైరెక్టర్ అంట. సుమన్ ఎవరో నాకు తెలియదు కదా, ఈయనే సుమన్ అనుకోని నేను హడావుడిగా అరగంట గోడు ఏడ్చుకుంటూ చెప్పాను. ఎవరితో చెప్పారు? మార్కెటింగ్ డైరెక్టర్. ఓకే ఓకే. ఆ మార్కెటింగ్ డైరెక్టర్తో చెప్తే ఆయన మొత్తం విని, నేను దీనికి నా బాధ్యత కాదమ్మా ఇది, అంటే నేను దానికి అథారిటీ నేను కాదు, నాది వేరేది, మీరు సుమన్ గారితో మాట్లాడండి అన్నారు. మిమ్మల్ని అక్కడ వెళ్ళి మాట్లాడమని చెప్పింది ఎవరు ఆయన దగ్గర? ఆయన లోపల నుంచి బయటకు వచ్చి కృష్ణ చైతన్యనే సార్తో మాట్లాడండి అన్నాడు. ఆయనే సుమన్ అనుకుంటాను కదా, వెళ్ళిపోయి మాట్లాడిన తర్వాత నేను కాదు అన్నాడు. ఈ లోపలనే సుమన్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తెల్లారి పొద్దున వేరే ద్వారా నెంబర్ తీసుకొని ఫోన్ చేశా తమ్ముడు నేను. ఎవరికి? నిరుపమ గారికి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చెప్పింది కదా ఫోన్లో నేను నేనే చేశాను ఇది అని. దానికి నేను కనీసం ఆడపిల్లగా నా మాట ఆవిడ వింటే, అప్పుడు చరణ్ మాట్లాడాడు, నేను మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందేమోనని నేను ఫోన్ తీసుకుని మాట్లాడితే ఎంత ఆరోగంగా మాట్లాడిందంటే, ఆవిడకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాయదుర్గం నుంచి సిఐ గారు ఇచ్చారు అన్నట్టుగా చెప్పింది. నేను రాయదుర్గం సిఐ గారిని అడిగితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మెసేజ్ చూపించానని. అసలు ఎలా మాట్లాడుతుందంటే, పోలీసులు ఇచ్చింది అది కాదమ్మా, ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది, అది పెట్టి కేసు మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది ఏంటదమ్మా, 62,000 నిజం కాదమ్మా, అది సిఐ గారు పెట్టింది, ఉంది నా దగ్గర, ఎవరు గారే పెట్టారు గ్రూప్ లో.
ఏసీఐ గారు పోలీసులు గ్రూప్ లో పెట్టారు సిఐ. మరి ఎఫ్ఐఆర్ లో ఎందుకమ్మా అలా ఉంది? ఏమన్నా తెలియదండి. మరి ఏదైతే రాశారో అదే రాశాం మేము. పోలీసులు ఇంకో ఇచ్చారో అదే రాశాం. ఏంటంటే పోలీసు వాళ్ళు ఇచ్చిందే మేము టెలికాస్ట్ చేసినామని అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇది పోలీసులు వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు టెలికాస్ట్ చేసిన దానికి సంబంధం లేదంటున్నారు. మీరు చూడండి, అంతే కదా అనిపిస్తుంది కదా. ఒకసారి నేను చూడకంటే జనాలకు అర్థం కావాలి ఫస్ట్. ఇవి ఎఫ్ఐఆర్ అయితే మీరు అనేది ఏంటంటే పోలీసు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు క్రియేట్ చేశారు ఇట్లా అని మీరు అనుకుంటున్నారా? నిజమా మీరు అనేది? నిజమే కదా తమ్ముడు, కనిపిస్తుంది ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది, కరెక్టే. నేను ఏమంటున్నా, మిమ్మల్ని ఫోకస్ చేయాల్సినంత అవసరం ఏముంది ఒక ఛానల్ కి? నేను అదే అడుగుతున్నా, ఆమెను బ్రతిమిలాడుకున్నా, మీరు నా ఈగో హర్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాలేదు తమ్ముడు, నేను సుమన్ టీవీకి వెళ్ళింది, ఆమె నెక్స్ట్ డే మీరెవరు అక్కడికి రావటానికి అని అడుగుతుంది. మీరెవరు అక్కడికి రావటానికి అని అడగడానికి ఈవిడెవరు అసలు? అక్కడ ఎవరు అడగాలి? సుమన్ గారు అడగాలి, ఎందుకు వచ్చారమ్మా మీరు అని అడగాలి. సుమన్ గారు తర్వాత ఆవిడే కాబట్టి అడగొచ్చు అనుకుంటా. సుమన్ గారి తర్వాత ఎందుకు వచ్చానో ఆమెకు తెలియదా? అక్కడ వాళ్ళందరు చెప్పలేదా? బాగుంది, ఎందుకంటే ఎందుకు వచ్చారని అడిగి ఆమెకి ఏం అవసరం అంటే నేను అంటున్నాను. సుమన్ గారు ఎందుకు వచ్చానో తెలుసు. మీరు ఆ మాట అంటున్నారు కదా, మరి ఆవిడని ఎందుకు కలిశారు? మీరు వెళ్ళి సుమన్ గారిని కలవచ్చు కదా ఫస్ట్. ఆవిడ అసలు కలవనివ్వలేదు కదా, ఆ టైంలోనే సుమన్ గారు మిస్ అయిపోయారు, కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళింది ఓన్లీ సుమన్ గారి కోసం, ఈవిడ కోసం. ఈవిడ కోసం ఏం కాదు, సుమన్ గారి కోసం వెళ్ళాం. అక్కడ కృష్ణ చైతన్య అనే వ్యక్తిని కూడా సుమన్ గారిని కలుద్దామనే వెళ్ళాము. ఈవిడ ఫోన్ మాట్లాడాక కూడా ఆవిడ కోసమే వెయిట్ చేసాం. ఆవిడ మళ్ళీ మార్కెటింగ్ డైరెక్టర్తో ఫోన్ మాట్లాడింది. ఫోన్ మాట్లాడి బాస్కి నేను చెప్పాను ఆయన వెళ్ళిపోయారు, మీరు వాళ్ళని పంపించేసేయండి, బయటకు వినిపిస్తుంది వాయిస్ కూడా, మీరు వాళ్ళని పంపించేసేయండి అని చెప్తాను. అంటే మీకు ఎలా అనిపించింది ఇది? ఆవిడ అక్కడే ఉన్నారా? ఆవిడ అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే బయటకి ఇదే మాటలు ఆవిడ పంపించేసేయండి అని మాట్లాడుతుంది. నేను ఇంతసేపు అరగంట ఆయనతో మాట్లాడి వచ్చేస్తే ఆవిడ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఆయన ఓ పెద్ద వ్యక్తి, 45-60 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. ఎవరికి? ఆ మార్కెటింగ్ డైరెక్టర్ గారికి. ఓకే, ఈవిడ నన్ను కలవటానికి వచ్చి ఒక బేవర్స్తో మాట్లాడి వెళ్ళారేంటి అంటే, వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళకి బేవర్స్ లాగా కనిపిస్తున్నాడా? ఆవిడ ఎందుకు అంటది ఆ మాట? ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? అంటే ఆవిడ ఆవిడ ఎంత ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇస్తుంది మా ఆఫ్టర్ ఆల్, అసలు వాళ్ళ ఆఫీస్లో అతనికే వాల్యూ లేనప్పుడు మేమెంతండి? చెప్పగలిగా నేను ఖచ్చితంగా రైట్ పడతాను నేనేనని అన్న తర్వాత మీరు నాతో మాట్లాడాలా, మళ్ళీ ఇంకొక బేవరస్తో మాట్లాడతారా చెప్పండి. వాళ్ళ మార్కెటింగ్ డైరెక్టర్తో నేను మాట్లాడాను కదా, మీరు నేను వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోకుండా మళ్ళీ ఆ బేవరస్తో ఎందుకు మాట్లాడారు అని అని మాట్లాడుతుంది ఆమె. ఓకే, మేమెంత ఆవిడ ఆవిడ పక్కన ఉన్న పనిచేసే ఎంప్లాయీనే ఆవిడ అలా మాట్లాడుతుంటే, ఎంప్లాయీ మీన్స్ ఆయన తోటి వాళ్ళనే అట్లా మాట్లాడే, మేమెంత కొలీగ్స్ మేమెంత అలాగా మాట్లాడేది? అంటే మీకు ఎంత సీఈఓలు అయితే మట్టుకు ఇలా ఎదుటి వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటారా? ఎఫ్ఐఆర్లో ఉండని తమ్ముడు, నువ్వు దొంగని పెట్టు ఏదన్నా పెట్టు, నువ్వు పోలీసులు దానికి రుజువులు సాక్ష్యాలు ఇవ్వు, నేను పడతా. కరెక్ట్. మీరెవరు అసలు? మీరెవరు మా లైఫ్ ని డిజైన్ చేసేయడానికి? డిజైన్ చేసేయడానికి మీరెవరు అంటే ఒక మీడియాగా తప్పులేదు, దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు నిజంగా ఉన్నాయంటే టెలికాస్ట్ చేయొచ్చు, తప్పులేదు కదా. ఎందుకంటే మిస్టేక్, ఎందుకంటే అది ఇల్లీగల్. మరి లేదు కదా, అంటే ఇప్పుడు నేను ఒక మైకు ఒక ఇది పెట్టేసుకొని ఎవరినైనా ఏమైనా మాట్లాడగలనా? మీరు కూడా రుజువులు సాక్ష్యాలు చూసుకొని నిజాలు తెలుసుకునే కదా మాట్లాడతారు. అవును, సుమన్ గారిని అసలు మీరు కలవలేదు. అసలు సుమన్ గారిని కలవటానికి కూడా అందులో ఉంటుంది చూడండి, ఒకసారి నేను దీన్ని ఆథరైజ్డ్ పర్సన్, నేనే సుమన్ గారి దగ్గరికి వెళ్ళినా నిరుపమా ఇష్టం. సుమన్ గారికి సంబంధం లేదన్నట్టు అన్నారు? నిరుపమా గారికి నేను వన్స్ ఒకసారి నేను అది తీసుకున్న తర్వాత నాకేం సంబంధం లేదు అని చెప్పేస్తారు ఆయన కూడా. ఇలా మంచి గొడవ చేస్తున్నారని నాకు ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వండి అని చెప్పి నేను డైరెక్ట్ మాట్లాడాను అన్న. ఏమని చెప్తున్నానంటే, ఏమంటే న్యూస్ సీఈఓ నేనే, ఇవన్నీ నేనే చూస్తాను, తర్వాత నేను అడ్వకేట్ కూడా, నాకు అన్ని తెలిసే చేశాను, నేనే ఇచ్చా ఇన్ఫర్మేషన్, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చా చేశా, దీనికి ఆధారైన పర్సన్ కూడా నేనే, కాన్సిక్వెన్సెస్ ఏమున్నా నేనే తెచ్చేస్తా, ఇవన్నీ చెప్పాను అన్న.
ఎందుకంటే న్యాయం ఉంది అవతల నుంచి నాకు పోలీసుల దగ్గర నుంచి మొత్తం ఎవిడెన్స్ ఉందా నా దగ్గర. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది అదే కదా, ఇది పోలీసుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం, దీంట్లో సగం దాచేసి ఆవిడకి ఏమైనా స్పెషల్ గా ఇచ్చారా? అదే కదా మరి, ఏదైతే ఉందో అది ఇందులోనే కదా ఉండాలి. ఆవిడకి ఎలా ఇచ్చారు? ఇచ్చిన పోలీసులు ఎవరు? మీరు విన్నారు మొత్తం ఆథరైజ్డ్ పర్సన్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాను నేను రాయదుర్గం సిఐ. మీరు మొదటి ఆడియోలో విన్నారా? మీరు రాయదుర్గం సిఐ గారిని ఇచ్చారు అని అడిగితేనే ఆయన మెసేజ్ చూపించారు, లేదమ్మా ఇట్లా ఆడపిల్లలను మేము ఇట్లా బ్లేమ్ చేయము, ఇప్పుడే కాదు ఎప్పుడూ చేయము, ఇది మేము ఇచ్చింది కాదు అని ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసి అడిగారు. మీరు అక్కడికి కాల్ చేయాలి కదా మరి. ఆయన అక్కడి నుంచే ఫోన్ చేసి అడిగారు, నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి నిరుపమ గారికి చేసి అడిగితే, సార్ నేను అట్లేం చెప్పలేదు సార్, అట్లేం కాదు సార్, నేను వేరే వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్పాను సార్, మీ పేరేం తీసుకురాలేదు సార్ అని. ఈ ఆడియో విన్న తర్వాతే ఆవిడతో మాట్లాడారు. ఆయనకు క్లారిటీ వస్తుంది కదా, ఆయనకు అర్థమవుతుంది కదా, అది కావాలనే మీ మీద జరుగుతుందమ్మా, అదొకసారి మీరు చూసుకోవాలి, మేము వెనక శత్రువులు ఎవరు ఉన్నారు, ఏంటి ఏం జరుగుతుంది అనేది పై అధికారుల వరకు. మీరు ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు మీకు శత్రువులు? ఎట్లా తమ్ముడు, ఇప్పుడు నాతో కాసేపు నువ్వు రూడ్గా మాట్లాడావనుకో, నేను నిన్ను శత్రువు నేను ఎట్లా అనుకుంటా? సదరు సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరి మీద కోపం వస్తుంది, నీకు నా మీద కోపం రావచ్చు, నాకు నీ మీద కోపం రావచ్చు, అది తాత్కాలికం కావాలి. మరీ ఇలా జీవితాలు ఆగం చేసేంత కావద్దు, ఇంత జీవితాలు ఆగం చేసేంత కావద్దు. దీనికి సంబంధించిన పోలీస్ అనుకోవాలా నేను? ఆ పోలీసు వెనకున్న పోలీసుని ప్రేరేపించి పంపించిన వ్యక్తిది అనుకోవాలా? ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారో, రాత్రి 10 నీ పలాన్ని వచ్చేసి తలుపులు కొట్టేసి లోపలికి చొరబడి నువ్వు ఏది పడితే అది మాట్లాడేయగల నువ్వు అనుకోవా పోలీసు అనుకోవాలా? ఆయనకి సమాచారం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన్ని బలి చేసిన ఆ వ్యక్తిది అనుకోవాలా? ఇప్పుడు ఆయన కాదు బలైంది, ఆయన బలి చేపించింది అతనే కదా. సో కాల్డ్ పర్సన్ ఎవరైతే లేడీ కానీ జెంట్ కానీ ఎవరైతే మీరు వెళ్ళండి అని పుష్ చేసి పంపించారో వాళ్ళ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మధ్యలో బలైంది ఈయనే కదా. ఈయన ఏమిస్తున్నారో తెలియకుండా, అందులో ఏం నిజం ఉందో తెలియకుండా ఇప్పుడు ఈవిడ కదా, ఈవిడ కూడా ఉంది కదా అందులో. వీళ్ళందరికీ ఎక్కడ కనెక్షన్ ఉంది, వీళ్ళందరికీ లింక్ ఎక్కడుంది, అసలు వీళ్ళెవరు నా లైఫ్ మీదకి రావటానికి, వీళ్ళెవరు నన్ను ఇంత చికాకు చేయటానికి, ఇంత నన్ను ఇంత ట్రోల్ చేయడానికి, వీళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి అనేదే నేను ఇప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు వీళ్ళంతా ఆవిడ చెప్తుంది కదా నాకు పోలీసు ఇచ్చారని, ఆ పోలీసు ఆయనేనా? నేను అడుగుతున్నా, ఆ పోలీసు ఆయనేనా? మీరు విన్నారు కదా నా దగ్గర పోలీసుల దగ్గర నుంచి ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి. మరి ఆ పోలీసు ఆయనేనేమో నాకు తెలియదు. ఆ ఎవిడెన్స్ నువ్వు ఒక ఫోటో చూపిస్తున్నప్పుడు జనానికి కూడా అదే చెప్పు. ఇప్పుడు నేను ఇంకో టాపిక్ వెళ్తున్నానని అనుకోవద్దు మీరు. ఇప్పుడు పొద్దునేదో టీవీ ఛానల్లో బెంగళూరు రేవ్ పార్టీ ఏదానో వచ్చింది, మార్నింగ్ వచ్చింది దాన్ని. ఇప్పుడు మీరు ఎట్లా తీసుకొచ్చారు దాన్ని? జరుగుతున్న విషయాన్ని వీడియో రూపంలోనే అక్కడ లైవ్ ఏదైతే ఉందో అదే కదా తీసుకొచ్చారు. ఒక ఫోటో తీసి దాని ఆధారంగా చెప్పలేదు కదా, అలాంటి వీడియో ఒకటి వాళ్ళ దగ్గర ఉంది కదా, అదెందుకు రివీల్ చేయకుండా చుట్టూ భోజనానికి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టిన ఆ ఫోటో తీసుకొచ్చింది? నువ్వు నీకేం సంబంధం లేకుండా నువ్వు అక్కడ ఎందుకు నుంచున్నావు అక్క అని అడగచ్చు నువ్వు. నా చెల్లెలు ఇంట్లో ఉంది, ఆ పోలీస్ వేలు చూపించి రమ్మంటే అక్కడ వచ్చి నుంచోమంటే నేను నుంచోనని 2 చెప్పా, నేను ఆడలేదు, నేను రాను, అసలు మీరెవరు, ఫోటో ఎందుకు తీస్తున్నారు అని అడిగితే వాళ్ళు పోలీసులని అనుకోవడానికి అందులో ఒక ఆయన బెల్ట్ పెట్టుకొని కొంచెం సంథింగ్ అట్లా ఉన్నాడు సార్, ఆయనకి గౌరవం ఇవ్వాలి, మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అలా అనుకొని ఊరుకున్నా. ఏయ్ నువ్వు వచ్చి కూర్చుంటావా నుంచుంటావా, లేకపోతే దాన్ని కూడా పిలిచి ఇద్దరిని కలిపి బ్రోతల్ కేసులో పెట్టనా? ఎవరు దాన్ని అంటే? నా సిస్టర్ ఉంది కదా, నా చెల్లెళ్ళే కదా. ఒక నువ్వు యాజ్ ఏ ఇప్పుడు నువ్వు నేనున్నావు, నిన్ను కూర్చోపోతే నీ అక్కను కూడా తీసుకొస్తాను అంటాడు, మన ఇద్దరం ఉన్నాం, నువ్వేం చేస్తావు? కూర్చోబెట్టాలి సార్. మానవత్వంతో మనం బలైపోయేది కాకుండా ఎదుటాలను కూడా బలి చేయొద్దు అనే ఇదితో వచ్చి కూర్చుంటాం. అక్కడ నేను తల దించుకొని కూర్చోలే, ఏడుస్తూ కూర్చున్నా, నేను తప్పు చేసినట్టు తల దించుకోవాలి అక్కడ, నా ఒళ్ళో పడుతున్నాయి, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. ఏమన్నారు అతను ఒకసారి క్లారిటీగా చెప్పండి. చిటిక, ఏ నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటావా, దాన్ని కూడా పిలిచి ఇద్దరి మీద బ్రోతల కేసు పెట్టనా? ఎవరు
లోతల కేసు ఎట్లా పెడతావు నువ్వు? ఇంట్లో బెడ్రూమ్లో మనుషులు ఉన్నారా? ఇంట్లో ఇంకేమైనా జరుగుతుందా? ఇల్లీగల్ కార్యక్రమం జరుగుతుందా? లేకపోతే నువ్వు వచ్చినప్పుడు పేకాట ఆడుతున్నారా? ఏమీ లేవు నీ దగ్గర. నీ పలానా నువ్వు వచ్చి నిలబెట్టేసి ఫోటోలు తీస్తే స్టిల్ ఇప్పటికైనా చూపించమండి. ఇప్పటికైనా నువ్వు ఏదైతే 8 మంది ఉన్నప్పుడు నా 2 ఫోన్లు తమ్ముడు, నా 2 ఫోన్లు, తనదొక ఫోను, ఇంకొకళ్ళది ఇంకో ఫోను, 13 మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు నీకు 10 ఫోన్లు దొరికినాయి అంటే ఇంకా ఆనందమే కదా. మనిషికి ఒక ఫోన్ ఉంటుంది కదా, 13 మంది అని మీరు అంటున్నారు కదా, 13 మందిలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? నా ఫ్యామిలీ మెంబర్స్ 3, నేను, మా చెల్లి, మా తమ్ముడు, ఇంకో 10 మంది బయట వాళ్ళ. ఇంకో తమ్ముడు బయటకు వెళ్ళాడు, తను వేరే ఫ్రెండ్స్ని ఏమన్నా కలవటానికి వాడు బయటికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. మేము మా చెల్లి, నేను, నా తమ్ముడు ఉన్నాం. అసలు యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోతామన్నారు 9 గంటలకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు సాఫీగా సాఫ్ట్గా చెప్పుకొచ్చినట్టు ఉంది ఇక్కడ. మీ మీద ఏమాత్రం మీరు ఇట్లాంటిది చేయకుండా మీ మీద ఎలిగేషన్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? అదేగా తమ్ముడు, ఇప్పుడు నా మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడన్నా డానని ఉందా? ఎక్కడన్నా పట్టుబడ్డానని ఉందా? లేకపోతే ఎవరినన్నా మోసం చేసి డబ్బులు లాగేసుకున్నానని ఉందా? ఇట్లాంటి ఒక కేసు ఉండాలి కదా. ఆవిడ నా దగ్గర రుజువు సాక్ష్యాలు అయ్యి ఉన్నాయంటే ఇప్పుడు నేను ముత్తుకొని వచ్చేది అదే కదా. అయ్యేయో పట్టుకురండి అని, అయ్యేవో తెచ్చి చూపించాలి కదా. నేను ఇంత ఫైట్ చేస్తున్నానంటే నా తప్పు ఏదైనా ఉంటే వెనకపోయి కూర్చుందిను కదా. ఇప్పుడు ఇప్పుడు ఇలా జనంలోకి వచ్చి ఏంటి అని నేను క్వశ్చన్ చేసే రైట్ ఎక్కడ ఉంటుంది? నాది ఉండదు కదా. అసలు ఆమె ఎవరు? వచ్చిన పోలీస్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఎవరిద్దరికి? ఈ మీడియాకి, ఆ పోలీస్కి ఉన్న వ్యక్తి, మీడియాకి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా ఎలిగేషన్ చేయడానికి ఫస్ట్ ఈ ఛానల్లో నేను రాలేదు కదా, మరి TV9లో వచ్చింది కదా ఫస్ట్. అందుకనే కదా సుమన్ మీడియా అని అనలా నేను, మీడియాకి ఆళ్ళకి ఉన్న వ్యక్తి అని అన్నాను. మీరు ఇప్పుడు ఆ ఛానల్, నేనేమంటున్నానంటే మీరు సుమన్ టీవీ మీద పెట్టినంత ఫోకస్. సుమన్ టీవీ మీద ఎందుకు పెట్టాను అంటే యూట్యూబ్ లేదు యూట్యూబ్కి కనెక్ట్ చేశారు. మిగతా ఛానల్లో రిక్వెస్ట్ చేస్తే తీసేశారు. ఇప్పుడు వేరే ఛానల్ ఎక్కడ లేదు? లేదు అంటే ఓ ముందే వచ్చిన లింకులు అట్లే ఉంటాయి, అది మీకు తెలిసిందే, అది పోవు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తే అమ్మ ఆవిడ అడిగారు నన్ను క్వశ్చన్, మీరు ఇప్పుడు లేవనుకుంటా, మాట్లాడేది తీపించుకోవాలి, నేను మాట్లాడేది తీపించుకోవాలి. అది న్యూస్ కాబట్టి అలా వేసి తీసేశారు. వదిలేశారు. ఈవిడ అమ్మ అసలు అది నిజమో కాదో తెలీదు, మీరేమో దాన్ని ఏమంటారు లైవ్ అనుకుంటూ యూట్యూబ్కి లింక్ పెట్టేశారు, అది రన్ అవుతూనే ఉంటుంది కదా అని అడిగితే ఆవిడ ఎట్లా మాట్లాడింది తెలుసా? ఏమవుతుంది యూట్యూబ్కి లింక్ పెడితే? ఏమవుతుంది అయితే? ఏమవుతుంది? ఏమవుతుంది అండి? నా జీవితాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి ఏమవుతుంది అని మాట్లాడుతుంది ఏంటి ఆవిడ? ఆ మాటకి నాకు బాధేసింది. ఏమవుతుంది అంటే పాడైపోయేది నా జీవితం, నా ఫ్యామిలీ. ఏమవుతుంది అంటే ఈవిడికి 4 డబ్బులు వస్తాయి, ఈవిడ పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఇలా జనం మీద సంపాదించుకొని ఈవిడ బతికేస్తుంది. ఆగమైపోయేది ఎవరు? ఎవరు అంటే మీ ఒక్కరు వీడియో మీదనే ఆమె సంపాదించుకొని, నా వీడియో మీద సంపాదించుకుందా లేదా? నేను ఏ తప్పు చేయను నా మీద సంపాదించుకుందా లేదా? ఒకళ్ళ సంగతి వదిలేద్దాం. నేను ఏమంటానంటే ఆమె డైరెక్ట్ గా వచ్చి మీ ఇంట్లో వీడియో తీయలేదు కదా, ఆమె ఎవరైతే ప్రముఖ వ్యక్తి ఉన్నారో ఆమెను ఎలిగేషన్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఇంటిమేషన్ పట్టి ఆమె అడిగింది, దానికి మీరు క్లారిఫై ఇచ్చుకోవాల్సిన అవసరం మీకుంది కదా. నేను అది కాదు తమ్ముడు ఫైట్ చేసేది. ఇప్పుడు ఆగండి. హైదరాబాద్ లో లేడీ డాన్, ఇంకోటి ఏంటది, హైదరాబాద్లో లేడీ డాన్ భాగవతం సంథింగ్ కలిసి గలీజ్ వ్యాపారం, మగాళ్ళతో కలిసి గలీజ్ వ్యాపారం. ఈ తమిళన్స్ అన్ని ఎవరి? సుమన్ టీవీయే కదా. లేడీ డాన్ 3 ముక్కలాట, TV9 3 ముక్కలాట అన్నాడు, ఫైన్. ఇది గౌరవంగా ఉన్నది అనుకుందాం. మగాళ్ళతో కలిసి గలీజ్ వ్యాపారం, ఏం గలీజ్ వ్యాపారం చేస్తే చూసిందేవా? ఇప్పుడు నా దగ్గర అన్ని రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంటుంది కదా, ఆ రుజువులు సాక్ష్యాలు తీసుకురామని అడుగుతున్నా. ఓకే, మరి మీరు ఇప్పుడు ఆమె చేసింది తప్పు అంటున్నారు కదా, మరి పోలీసులని ప్రశ్నించాలి కదా మీరు ఇట్లా ఎలిగేషన్. పోలీసులని వెళ్ళి ప్రశ్నిస్తేనే, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితేనే ఇది వచ్చింది.
మరి మీ ఇప్పుడు మీ తప్పు లేనప్పుడు మీరు రిటర్న్ కేసు పెట్టడానికి ఉంటది కదా. అదేగా తమ్ముడు, ఇది ఇది ఎవరి మీద కేసు పెట్టింది? ఇది సుమన్ ఛానల్ మీద, నిరుపమ గారి మీద, ఆయన సుమన్ గారి మీద ఎఫ్ఐఆర్. అది ఐటీ యాక్ట్ కింద అదేగా చెప్తున్నది. నా దగ్గర తప్పు ఉంటే, నేను చేసింది మిస్టేక్ అయితే ఒక ఎఫ్ఐఆర్ ఎలా ఎలా ఇదవుతుంది, ఎఫ్ఐఆర్ ఎలా వాళ్ళ మీద ఇదవుతుంది మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. ఓకే ఓకే, అంత పెద్ద ఛానల్ మీద ఎలాంటి ఇది లేకుండా నేను ఎఫ్ఐఆర్ చేసేస్తారా ఏంటి? ఐటీ యాక్ట్ కింద ఎందుకు వచ్చింది అది? ఈ 20 రోజులు నేను వెయిట్ చేసింది దీనికోసమే. ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా వాళ్ళు మాట్లాడారు ఫేస్బుక్ ఛానల్స్ లో. ఓకే, ఏ సెక్షన్స్ మీద పెట్టారు మీరు? ఇప్పుడు వాళ్ళు మీరు కేసు పెట్టారు కదా, ఏమని కేసు పెట్టారు వాళ్ళ పైన మీరు? 509-1, 506-1, 67 ఐటీఏ యాక్ట్. ఓకే, అది ఇద్దరి పైన కేసు పెట్టారు. అవును. ఓకే, ఇప్పుడు మరి ఏం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఎట్లా జరుగుతుంది అని రావాలి, వాళ్ళు ఇంకా రాలేదు, రావాలి స్టేషన్కి రావాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఎలాంటి రుజువులు సాక్ష్యాలు లేకుండా, రైట్ నేను చేశాను, రుజువులు సాక్ష్యాలు పట్టుకుని ఆమె రావాలి పోలీసుల దగ్గర. ఇగోండి రుజువులు, ఎవిడెన్స్ చూపిస్తే మీరు అగ్రి అవుతారా? ఎవిడెన్స్ ఎట్లా వస్తాయి తమ్ముడు? ఎవిడెన్స్ చూపించమనండి, ఏ పోలీస్ స్టేషన్ లో అన్న నా పేరు మీద ఫైల్. నేనేమంటున్నానంట, ఎవిడెన్స్ లేకుండా ఒక మీడియా ఒక వ్యవస్థ ప్రచారం చేసిందంటే ఎవిడెన్స్ లేకుండా ఏది చేయదు. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? మాట్లాడుతున్నారు కదా, అది మీరు ఎట్లా చేస్తారు? మీరు నిజంగానే ప్రూవ్ అయితే దానికి ఎట్లా చేయటం ఏముంది? అది నిజం కాదు, ఒక ఛానల్ కున్న క్రెడిబిలిటీ మీరు ఖరాబ్ చేసినట్టే కదా. నా జీవితం కన్నా వాళ్ళ ఛానల్ ఎక్కువ నాకు. ఓకే, నా జీవితం కన్నా వాళ్ళ ఛానల్ ఎక్కువ కదా. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? మేము ఉన్నది కదా పెట్టింది మేము. తమ్ముడు ఇదిగో ప్రూఫ్, నా దగ్గర ఏదైనా తప్పు ఉంటే ఇది నాకు రాదు, అది మీకు తెలుసు. ఇది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఇది, ఆమె నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంది, తీసుకురామని నేను అడుగుతున్నా, తీసుకొచ్చి చూపించండి. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి, మోసపోయిన వ్యక్తి, ఆయన కడుపు మండి కేసు పెట్టారు అన్నారు కూడా, ఆ వ్యక్తి కూడా కావాలి నాకు. ఎందుకు కావాలంటే, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు దాచిపెట్టడానికి లేదు అవునా? ఆ వ్యక్తి ఎవరు? ఎస్ఓటి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి కడుపు మండి ఒక వ్యక్తి వచ్చి కేసు పెట్టారు, దాని వల్లే మాధవీలు అతను పట్టుకున్నాము అని చెప్పుకున్నారు. నేను ఏమంటున్నానంటే, ఓకే మీరు ఇదంతా చేశారు, ఇంత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, మీరు సుమన్ గారిని అయితే కలవలేదు. ఎట్లా? నేను వెళ్ళింది సుమన్ గారిని కలవటం. ఇంత ఆఫీస్ దగ్గర దాకా వెళ్ళారక్క మీరు? లీగల్ నోటీస్ కూడా వెళ్ళింది తమ్ముడు, లీగల్ నోటీస్ సుమన్ ఛానల్ కి. ఒక లీగల్ నోటీస్ నీకు వచ్చినప్పుడు నువ్వు దాని అధినేతగా మీరు చెక్ చేసుకుంటారు కదా, మీకు వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ అన్న వస్తుంది కదా, అట్లీస్ట్ లాయర్ అన్నా చెప్తారు కదా. ఎవరు చెప్పకుండా, ఏమీ జరగకుండా అది కూడా చూసుకోవట్లేదంటే దానికి ఓనర్ ఎవరు? అంటే వాళ్ళ దగ్గర తప్పు లేదు కాబట్టి వచ్చినా కానీ లైట్ తీసుకున్నట్టున్నారు అట్లా అనుకోవచ్చు కదా. అనుకోనివ్వండి, ఇప్పుడు నేను అడుగుతుంది అదే కదా, రుజువులు సాక్ష్యాలు కావాలి నా మీద పడ్డ ఇంత. అంటే మీరు ఏ తప్పు చేయలేనంటున్నారు? మళ్ళీ చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడటానికి కష్టమైనా కానీ మాట్లాడతా. నేను ఒక బ్రోతల్ కంపెనీ నడిపాను అనుకున్నాం, దాని తాలూకా ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసు కాగితాలు ఏంటి? నేను ఒక పాయకాట నడుపుతూ ఒక వ్యక్తిని మోసం చేశాను. ఆ వ్యక్తి ఎవరు? చాలా డబ్బులు సంపాదించారు అంటారు కదా మీ గురించి. అదే అడుగుతున్నాను. నా బ్యాంక్ అకౌంట్లు కరూర్ వైశ్య బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈ రెండింటిలో ఉన్నాయి. వేరే బ్యాంక్ అకౌంట్లో నడిపిస్తుండొచ్చు. ఆధార్ కార్డుకి లింక్ అవ్వకుండా ఎలాంటి బ్యాంక్ అకౌంట్ రన్ అవ్వదు. పాన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా నా పాన్ కార్డు ఆధార్ కార్డు మీ పేరు మీద నడిపియకపోవచ్చు, మీ ఫ్యామిలీ పేరు మీద నడిపియొచ్చు. చెక్ చేయండి, దేనికైనా రెడీ, దేనికైనా దీంట్లో డూ ఆర్ డై. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత, మీరు కెమెరాల ముందు మాట్లాడుతున్నారు అక్క, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి స్టెప్ తీసుకునే పనే లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఏదైతే 1st మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను చచ్చిపోవాలనుకున్నాను, అది నాకు గుర్తుంది. అదే టైం ఇంకో నా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత దీని మీద పోరాటం చేస్తూ చస్తా. నీకు ఎందుకు దీని మీద పోరాటం? మీడియాతో ఎందుకు, పోలీసులతో ఎందుకని చాలామంది సలహాలు ఇచ్చారు. నొప్పి నాది, నొప్పి నాదే.
ఆ నొప్పి పడేది నేనే. రేపు ధైర్యంగా నేను నేను తప్పు చేయకపోయినా వీళ్ళు చేసిన ఈ దరిద్రానికి నేను కాన్ఫిడెంట్ గా రోడ్డు మీదకి వెళ్ళలేను, వెళ్ళగలనా? నేను ఏమంటున్నాను అక్క, లెట్ మీ కంప్లీట్, వెళ్ళగలనా? వెళ్ళలేరు. ఆడపిల్లలతో వ్యాపారం, దందా, తొక్క, తోలు అనుకుంటే సంథింగ్ సంథింగ్ పెట్టారు కదా. నా తల్లిదండ్రులు ఫంక్షన్కి వెళ్ళగలరా? నా బిడ్డను తీసుకొని, నా బిడ్డను, నా కూతురుని తీసుకొని నేను బయటికి వెళ్ళగలనా? అరే మొన్నటిదాకా ఇది వ్యాపారం చేసింది, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చింది అంటారు, అంటారా అన్నారా? దీని మీద ఫైట్ చేయకపోతే అంటారు, కంపల్సరీ అంటారు. ఎందుకు పడాలి? ఈవిడెవరు నా జీవితాన్ని రాయటానికి? ఎవరు సార్? ఆ పోలీసు ఎవరు? ఈవిడెవరు? లేని రాయటానికి ఉన్నాయి, తీసుకురండి, ఉన్నాయి తీసుకురండి. అంతేగాని మీ పొలాన్ని మీరు జీవితాలు చంపేస్తారా ఇలాగా? చంపేస్తారు కేవలం తమ్ముడు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. మీకు చిన్న కొన్ని వందల కేసులు చూస్తారు కాబట్టి మీకు అది సిల్లీగా కనిపించవచ్చు, కానీ మాకు ఈ జీవితాలు మీకు తెలిసి తెలియని నాలెడ్జ్తో మీకేదో టీఆర్పీలు పీఆర్పీలు రావాలని మీకు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ. నువ్వు ఈ వీడియో చూడలేదు ఏంటి? ఈఎంఐ మాట్లాడింది అసలు, యాక్చువల్లీ ఈఎంఐ మీద కూడా వేద్దాం అనుకున్నా కేసు, కాకపోతే అనుకున్నాను, కాకపోతే ఎవరు రాసిచ్చిన దానికి మాట్లాడే అమ్మాయి, ఆ అమ్మాయిని ఏమి అనకూడదు అని చెప్పేసి మాట్లాడి ఊరుకున్నా. అసలు ఒకరోజు నీకు పీఆర్పీ అదేమో వచ్చి రేటింగ్ వచ్చిందని, రెండో రోజు కూడా దాన్నే మళ్ళీ మీరు మనిషిని మార్చి, దాని డ్రెస్ మార్చి, పైన హెడ్లైన్ మార్చి, మళ్ళీ అదేనా? ఓకే, జీవితాలు తమ్ముడు ఇది. నేను చచ్చిపోయి ఉంటే ఈవిడ వచ్చి నిరుపం వచ్చి నా పిల్లలు ఇద్దరిని సాదేదా? సుమన్ గారు వచ్చి నా అమ్మాయి, మీ అమ్మాయి చచ్చిపోయింది, నేను మీ కొడుకుని, మిమ్మల్ని ఇద్దరిని నేను పోషిస్తానని నా తల్లిదండ్రులను తీసుకెళ్లేవాడా? కనీసం కనీసం ఇంతన్నా ఇంతన్నా మీ మీద ఎలిగేషన్ వచ్చింది. నేను ఛానల్ వరకు వెళ్ళినప్పుడైనా ఆవిడ వెనక్కి తిరిగి నాకు ఫోన్ చేసి ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అని మీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంటుంది, ఎవరికైనా ఉండాలి. నేను ఫోన్ చేసిన దానికైనా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యావా? నిన్న చాలా బాధ 33 నిమిషాలు మాట్లాడాను తమ్ముడు. ఎందుకంటే ఆమెకు వినండి, 33 నిమిషాలు మాట్లాడితే ఆవిడ ఎట్లా మాట్లాడుతుందంటే అంత కమర్షియల్గా ఉంటారని నాకు తెలియదు. నిజంగా నేను యూట్యూబ్లో చూసి, అమ్మో ఈవిడ బిచ్చగాళ్ళకి అన్నం పెడుతుంది, ఆడపిల్లలకి ఇచ్చేస్తుంది, మహా జాలి మనిషి, ఇట్లాంటి మనిషిని కలవాలి, నా లైఫ్కి ఏదో చేస్తుంది అనుకోని నేను ఏదో మనసులో ఆవిడ్ని కనక విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ రేంజ్లో నేను ఫీల్ అయిపోయాను. ఆవిడ్ని ఆవిడ మాట్లాడుతుంది, నేను మామూలుగా అయితే 2 లక్షలు ఛార్జ్ చేస్తాను ఒక ఇంటర్వ్యూకి, 2 లక్షలు ఛార్జ్ చేస్తాను. ఎవిడెన్స్ ఉందా? వినిపించనా? మరి ఎవిడెన్స్ లేకుండా ఏది అడిగినా కరెక్ట్ కాదు. మామూలుగా అయితే 2 లక్షలు ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు మీకోసం మీరు బాధపడుతున్నారు కాబట్టి, మధ్యలో ఇద్దరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాను అన్న అన్న మాట్లాడారు, ఆడపిల్ల ఆయన తోడబుట్టినోడు కూడా బ్రతిమిలాడాడు, అట్లా బ్రతిమిలాడాడు, పోన్లేమ్మా పోన్లేమ్మా, ఆడపిల్లమ్మ నాకు తెలుసమ్మా, చిన్నపిల్లలు ఉన్నారమ్మా, అమ్మాయి చాలా మంచిదమ్మా అనుకుంటూ బతిమిలాడారు. ఆవిడకి తెలుసు, నాకు తెలుసు ఆ వ్యక్తి. సరే, మన పక్క నుంచి మన గురించి పాజిటివ్గా మాట్లాడినప్పుడు మనం దాన్ని దేవుడి కిందే తీసుకోవాలి. అంతే అన్న, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫ్రీగా చేస్తాను. ఏం చేస్తారు ఫ్రీగా? ఎపిసోడ్, అదే మీన్ ఇంటర్వ్యూ. మళ్ళీ దేనికి? మిమ్మల్ని ఇప్పుడు నాకు బాగా గట్టిగా కోరుకుంటే నార్మల్ గా ఇంటర్వ్యూకి అయితే ఒక ఇంటర్వ్యూకి 2 లక్షలు తీసుకుంటాను. మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నేనేం చేయలేదు, నేను తప్పేం లేదు అని మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఫ్రీగా చేస్తా. నేను పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి, ఏంటమ్మా మీ మీద పోలీసులు ఈ అభియోగం పెట్టారు, దీనికి మీ స్పందన ఏంటి అని అడుగుతా. అప్పుడు మీరు ఏం చెప్తారు అంటే, పోలీసుల మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పండి. పోలీసుల మిస్టేక్ వల్ల జరిగింది అని చెప్పండి. అలా చెప్తే దీన్ని కలిపి ఒక 2 రోజులు ట్రోల్ చేసేసి వదిలేస్తాం. అంటే పోలీసుల మీద నింద వేయటం కూడా అంత ఈజీనా మీకు? ఆమె నోట్ల నుంచి అన్న మాటలేనవి. నేను అందుకే చెప్తున్నాను, మీరు వింటారా అని. ఒకసారి నేను నమ్మట్లేదు. మరి ఆమె వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి, ఎందుకంటే అందరం నేను అదే కదా తమ్ముడు చెప్పేది. నాకు అంటే అనొచ్చో లేదో నేను బాధతో అంటున్నాను. చదువుకునే రోజులో ఒక సామెత ఉంది, మేడి పండు చూడు అని.
ఇలాంటి వాళ్ళ గురించే చెప్తారు. ఒక ఫోన్ నెంబరు, మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు అని అడిగింది. నేను వేరే ద్వారా తీసుకున్నానమ్మా నా నెంబర్ని అని అడిగా. ఎవరిచ్చారు మీకు? అదంత ఎథిక్స్ కాదే తీసుకోవటం? అంత ఈజీ కాదు అది. ఎథిక్స్ లేదా ఫోన్ నెంబర్ నాది ఇవ్వటానికి? కూర్చున్న దగ్గర నుంచి అమ్మా నేను మిమ్మల్ని మాట్లాడడానికి రిక్వెస్ట్ చేశానమ్మా, అక్కడ ఎవరు ఎవరు అనేది నాకు తెలియదు. అమ్మా వీళ్ళు 2:30 మా ఆఫీస్ లో ఉన్నారమ్మా నిన్న. లేదమ్మా లేదు, 40 నిమిషాలు ఉన్నావు. నేను కూడా నువ్వు కూడా గట్ట పిల్లకు ఆడపిల్ల అని చెప్పి నేను కూడా తప్పుడు. ఎందుకంటే మీ మనలాంటి వాళ్ళకి నాకెందుకు సలహాలు ఇస్తుండీ? నేను ప్రశ్నిస్తాను, నాకు చెల్లెగా సలహాలు తీసుకుంటుంటామా చేయు, అట్లా ఆవేశపడకు. ఇప్పుడు డిబేట్ అంటే ఏంద్రా మీరు ఏం చేయమంటావు అన్నా? ఒకటే అన్నా, ఇదంతా రాంగ్, నన్ను మిస్లీడ్ చేశారు, కేసు మొత్తాన్ని పోలీసులు మీడియాకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను బదనాం చేశారు, ఇది కరెక్ట్ కాదని ఒక బయట ఇచ్చామన్నా. నేను ఇలా చేతులు జోడించి ఇలాగే ఉంచాను సుమన్ టీవీలో తమ్ముడు, ఎందుకంటే ఆ రోజు నా సిచ్యువేషన్ అలాంటిది, నా సిచ్యువేషన్ అలాంటిది. ఇలా ఇలా జోడించి చేతులు కూడా దించలేదు, ప్రాధేయపడు ఏడుస్తూ ఆ లోపల ఉన్నది మొత్తం తిరుగుతూ ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక అంత గుక్కపట్టి ఏడుస్తుంటే ఆమె నేను బెదిరించాను, నేను ఆమె ఈగో హర్ట్ చేశానంట. వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అప్పుడు, నేను ఇలా ఏడుస్తూ బూతులు తిట్టలేనుగా, ఏడుస్తూ బూతులు తిట్టగలుగుతానా, ఏడుస్తూ బెదిరించగలుగుతానా? ఓకే, నాకు ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడే దాంట్లో మీరు అక్కడ ఎక్కడైతే పట్టుబడ్డారో అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉంటుందిగా. అవును, అందరు ఒకసారి రాలేదన్నారు. అసలు ఆ ఇంటికి మేము ఎన్నిసార్లు వెళ్ళాము, ఏ టైంలో వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళాము, ఎలక్ట్రీషియన్ ఎప్పుడు వచ్చాడు, ఏసీలు బిగించే వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు సామాను సర్దారా లేదా, ఈవెన్ ఒక గేటెడ్ లో సామాను ఎవిడెన్స్ పోలీసు వాళ్ళకి చూపిస్తే అయిపోనేమో. ఏది సీసీ ఫుటేజ్ మరి వాళ్ళు అడిగితే కదా మనం చూపించాం. పోలీసులకి ఏం చూపించే పని లేదు తమ్ముడు, ఆ ఓనర్ గారితో వాళ్ళతో మాట్లాడారు అదంతా అయిపోయింది. మీకు ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు కదా మీరు, రెంటల్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ రెంటల్ అగ్రిమెంట్ ఉంది చూస్తారా మీరు, ఇది తమ్ముడు. ఓకే, ఇది రెంటల్ అగ్రిమెంట్. ఓకే, April 15 నేను అడ్వాన్స్ కట్టింది, April 20 నేను హ్యాండ్ ఓవర్ చేసి. దేని గురించి అని తీసుకున్నారు? అది నా చెల్లెలు, వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉండడానికి ఇష్టపడట్లా. ఓకే, హాస్టల్లో ఉండడానికి వాడు ఇష్టపడక వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజ్ మాదాపూర్లో చదువుతున్నాడు. తను జాబ్ నిమిత్తమై జాబ్ కోసం మళ్ళీ వాడి కోసం వాడిని చూస్తూ జాబ్ చేసుకోవాలని హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఓకే, ఇదే ఒకే దగ్గర రెండిళ్ళు తీసుకుందాము అని చెప్పేసి మా ఇంటి ఓనర్ గారికి నేను ఖాళీ చేస్తాను అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తను ఏమందంటే, అక్క నా ఇల్లు నాకుండని మీ ఇల్లు మీరు తీసుకొని, మళ్ళీ అత్తయ్య వచ్చినా ఇప్పుడు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అందరం ఒక దగ్గరే ఉండి ఇబ్బంది పడే కన్నా ఎవరి ఇల్లు వాళ్ళకుంటే బెటర్ కదా అన్నందుకు నాకు దగ్గరలో నాకు అతి దగ్గరలో తీసుకున్నాను. అది కూడా రోడ్డు మీద ఉన్న అపార్ట్మెంట్ తీసుకున్నా. నేను ఇలాంటి దందాలు అవి చేసుకోవాలంటే ఊరు బయట ఎక్కడో తీసుకుంటాను కదా తమ్ముడు, మెయిన్ రోడ్డు మీద ఎందుకు తీసుకున్నాను అక్కడే అంటే కొంచెం రెంట్ ఎక్స్పెన్సివ్ అయినా తను ఆఫీస్కి వెళ్తుంది, ఏ టైంలో వస్తుందో తెలియదు, క్యాబ్లు అవైలబుల్గా ఉంటాయి, తను దిగినా ఇంట్లోకి వచ్చేస్తుంది, తను వెళ్ళాలనుకున్నా అపార్ట్మెంట్ ముందే తను వెళ్ళాలనుకున్నా లోపలికి వస్తుంది బయటకు వస్తుంది అక్కడే మొత్తం జరిగిపోతుంది, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఉంది అనే కాన్సెప్ట్ మీద దాని మీద దాన్ని తీసుకున్నాను. ఇక్కడ పక్కన తీసుకోవచ్చు, ఇక్కడెక్కడన్నా ఇక్కడ తీసుకుంటే క్యాబ్లు వెంటనే రావు, కొంచెం లేట్ అయినా ఆఫీస్ నుంచి ఇబ్బంది పడుతుంది. ఇది 15 రోజులు అప్పటికి 3వ సారో 4వ సారో ఆ ఇంటికి వెళ్ళటం తమ్ముడు. ఈ ఇంట్లో నేను కొన్ని నెలలుగా అక్కడ ప్యాకెట్ నడుపుతున్నానంట. ఎలా మీరు తీసుకొని ఎన్ని డేస్ అవుతుంది ఇప్పుడు? ఈ 15th 1 మంత్ అంతేనా? అంతే కదా, ఇష్యూ జరిగినప్పటికి 15 రోజులే
ఇష్యూ జరిగినప్పుడు 15 రోజులే ఆ ఇంట్లో ఏసీలు, నేను అదే కదా మొత్తం వర్క్ చేపిస్తున్నాను, వర్క్ చేపిస్తున్నాను, ఆ వర్క్ చేపించడానికి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మీకు మీ పైన దాడి చేశారు కదా ఓనర్ వాళ్ళని కావచ్చు, రెంటర్లు ఎవరైతే రాశారో వాళ్ళని ఎంక్వైరీ చేయలేదా పోలీసు వాళ్ళు, వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ దంద నడుస్తుందని? ఎందుకు చేశారో లేదో నాకు తెలియదు, ఇది నేను వాళ్ళకి చూపించాను మన రాయదుర్గం పోలీసు. అంటే నేను ఏమంటున్నానంట, చూపించుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా అంటున్నాను. ఎవరికి చూపించుకోవాలి? పోలీసు వాళ్ళకి. అప్పటికప్పుడే ఎట్లా వస్తుంది తమ్ముడు ఇది? మీకు అర్థం కావట్లా, ఇప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు, నేను టీవీలో చూసిన తర్వాత కదా. మీకు పోలీసు వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు, మీరు మాట్లాడే విధానం చూస్తే నాకు ప్రాబ్లం అంటా. మీకు నేను చెప్పింది అర్థం కాలేదు. వచ్చారు, ఇష్యూ జరిగింది, వెళ్ళిపోయారు. నేను ఈ తమిళన్స్ ఈ చదివి ఈ వీడియోలు విన్న తర్వాత కదా కొన్ని నెలలుగా ఇక్కడ దందా జరుగుతుంది అనే మాట వాళ్ళు చెప్తేనే కదా వచ్చింది, అర్థమైందా? వాళ్ళు చెప్తేనే కదా నాకు అర్థమైంది. అప్పుడు కదా ఈ రెంటల్ అగ్రిమెంట్ పట్టుకొని నేను రాయదుర్గం పరిగెట్టింది, నేను ఇల్లు తీసుకొని 15 రోజులే అవుతుంది, నా మీద ఎలిగేషన్ ఎట్లా వచ్చింది ఆ 15 రోజులు? ఇప్పుడు వాళ్ళ అవన్నీ చూసి వీటన్నిటిని నిర్ధారించుకొని 3 నెలలకు ఒక ఇల్లు మారుస్తుంది అనే పాయింట్ రేస్ చేసింది ఆవిడ. 3 మంత్స్ ఒక ఇల్లు. నేను ఇంట్లోకి 18 వచ్చా ఇంట్లోకి, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న ఇంట్లో, విజయవాడ నుంచి నా సామాన్ తీసుకొని 18 వచ్చా. ఇప్పటికి ఎన్ని నెలలు? 7 నెలలు. 7 నెలల నుంచి ఇదే ఇంట్లో ఉన్నా. ఆ 3 నెలలకి ఎక్కడికి మారానో నాకు తెలియదు. మరి మీరు అడిగేది నా మీద ఎలిగేషన్ చేసినందుకు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవిడెన్స్ కావాలి. ఓవరాల్గా ఇదంతా వద్దక్క, ఓవరాల్గా మీరు ఏం చేద్దాం, మీ ప్లానింగ్స్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం దీనికి సమాధానం కావాలి తమ్ముడు? ఎట్లా పెడితే అట్లా మాట్లాడేసి మీడియాలో వదిలేసి నేను చేతులు దులుపుకుని నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర అయ్యి ఉన్నాయి, పోలీసు వాళ్ళే ఇచ్చారంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇచ్చారు చెప్పండి? నేను పోలీస్ ఏ పోలీసుని అడిగా? రాయదుర్గంలో ఇచ్చారా, కూకట్పల్లిలో ఇచ్చారా, ఇంకెక్కడైనా ఇచ్చారా అడగండి, నేను వెళ్ళి అడుగుతా ఎలా ఇచ్చారు ఎలా ఇస్తారు అని. పోలీసులు ఎవిడెన్స్ లేకుండా నువ్వు రాసావా? నువ్వెవరు రాయటానికి? నీకేం హక్కు ఉంది నా లైఫ్ మీద? నీకేం హక్కు ఉంది? నువ్వు ఎన్ని ఎంత మాట్లాడినా ఒక పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి ఇవో వీళ్ళు ఇట్లా లంగ పనులు చేస్తున్నారు అని చెప్తేనే మీడియా రాయాలి, అంతే రాయాలి. వితౌట్ ప్రూఫ్స్ మీరు మాట్లాడటానికి లేదు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా, చెప్పండి నాకు దీనికి సమాధానం. రైట్, అది ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా ఒకరి మీద మనం ఏది, ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటే, ఇవన్నీ నిజాలు అయితే, ఈ చెత్త అంతా నిజమే అయితే, ఈ చెత్త అంతా రైట్ మాధవి చేసింది అన్న నిజమే అయితే ఇదెందుకు ఇస్తారు నాకు పోలీసులు అంటే అలా తప్పనా? అవును అవును. ఓకే, మీరనే పెద్ద ఛానల్, ఒక పెద్ద ఛానల్ మీద నేను సామాన్యమైన ఆడదాన్ని వెళ్ళి కేసు పెడితే ఊరికి రాసి ఇచ్చేస్తాను. అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి. నా వరకు వాళ్ళు కేసు చేశారు అంటే వాళ్ళకి వాళ్ళ ఎక్కడో డిక్లరేషన్ అయినాక నేను మళ్ళీ రావాల్సి వస్తుంది. తప్పకుండా రండి, తప్పకుండా రండి, నేను రెడీగా ఉంటా. ఇక్కడ రుజువులు సాక్ష్యాలు లేకుండా ఇది రాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ పై అధికారుల నుంచి వచ్చింది, రాయదుర్గం నుంచి రాలేదు ఇది. ఓకే, పై అధికారి, నేను సిపి లెవెల్లో వెళ్ళాను. రైట్, మీకు ఇంకొకటి చూపిస్తా. నేను సిపి గారికి నేను అంటే మీకు తెలియదు కదా, సిపి గారికి నేను లెటర్ రాసింది మొత్తం ఉన్నాయి. సిపి గారి దగ్గరికి వెళ్ళాను అంటే ఊరికి వెళ్ళలేదు తమ్ముడు. ఎస్ ఎస్, అవును, ఇదే అనుకుంటా. సిపి గారికి ఇంత ఇదిగా 2 పేజీల పేపర్ ఎట్లా ఇస్తాను నేను? ఓకే, సిపి గారికి ఒక ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్క? మీరు చెప్పేది ఏంటి అసలు ఫైనల్ గా, లాస్ట్ ఫైనల్? నా మీద ఇంత రాంగ్ ట్రోల్ చేయడానికి ఆవిడకి అవసరం ఏమిటి? ఆవిడనే నాకు పోలీసులు మొత్తం మీరే విన్నారు. దీనికి ఈ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీనికి పూర్తి బాధ్యత నేనే, ఏదొచ్చినా నేనే ఫేస్ చేస్తాను అని చెప్పారు. విత్ రికార్డ్ మీరు విన్నారు, విన్నారా లేదా? విన్నాను. ది నాకు అట్ ద సేమ్ టైం నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులే ఇచ్చారు అని అన్నది. ఆవిడకి ఇచ్చిన పోలీసు ఎవరు? పోలీసులు ఎవరు? ఆవిడ దగ్గర ఉన్న రుజువులు సాక్ష్యాలు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈవిడ ఎందుకు ఓపెన్గా చెప్తున్నా, ఈవిడ ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకొని నన్ను ఇలా ట్రోల్ చేసింది? ఓకే, ఈవిడ అంటే ఎవరు? నిరుపమ గారు. ఓకే, నువ్వేం చేయలేదు, నీకేం లేదు,
నువ్వు నా మాట వినటానికి ఎందుకు ఇది చూపించలేదు వీడియోలో? ఇప్పుడు నేను ఏమంటున్నా, అక్కడ నిరుపమగా అనిపించలేదు. వినిపిస్తుంది కదా తమ్ముడు, వినిపిస్తుంది, వినిపిస్తుంది కదా. ఇక్కడ కనిపించడానికి ఆవిడ వినిపిస్తుంది కదా, ఇది డైరెక్ట్ గా ఒకటే మాట, సుమన్ గారు కూడా నన్నే అడగాలి, నిరుపమదే ఫైనల్ అని చెప్తారు అని అన్నారు అని అన్నింది ఆవిడ. ఓకే, ఫైనల్ అని చెప్పేసి అన్నప్పుడు నేను నువ్వు ఒక అధికారి అయి ఉండి, నువ్వు ఒక ఓనర్ అయి ఉండి నేను ఒకటి పట్టుకొని వస్తే అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఎంత సీఈఓ అయినా కానీ మీరు అలా ఎలా వదిలేశారు, వదిలేశారు. ఒక ఆడది మీకోసం ఏడుస్తూ వచ్చింది అంటే మీరు లిఫ్ట్ దిగినంత టైం ఒక్క నిమిషం పడుతుందేమో, ఆ టైం కాదా ఏంటమ్మా జరిగింది అని అడగటానికి. ఈ మాట ఎవరిని అంటున్నారు మీరు? నేను సుమన్ గారిని అడుగుతున్నా, క్లారిటీ ఎందుకంటే సుమన్ గారిని అడుగుతున్నా. వచ్చి వెయిట్ చేశాను, మీకు కూడా తెలుసు, మీ వరకు రాలేదు అంటే మీ ఛాంబర్ బయట ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? నేను వచ్చిన సంగతి మీ వరకు రావట్లేదు అంటే మీ ఛాంబర్లో బయట ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? వచ్చింది అనుకోండి, మీ వరకు నేను వచ్చాను అని తెలిసింది అనుకోండి, ఏమిలే ఆఫ్టర్ ఆల్ ఆడదు వచ్చింది అదే కాసేపు ఏడ్చిపోతుంది అనుకున్నారా? ఓకే, ఏమనుకున్నారు మీరు? ఫైనల్గా ఏం చెప్తున్నారు అక్క? వీటికి రుజువులు కావాలి తమ్ముడు నాకు, అంతే. ఇంత ట్రోల్ చేయాల్సినంత అవసరం ఏంది? నా పోయిన పరువు ఏంది? దీనికి మీ సంజాయిషి ఏంటి? ఎందుకు ఇంత చేశారు? ఎవరి కోసం చేశారు? ఎవరు చెయ్యమంటే చేశారు? అది ఇప్పుడు ఆ TV9 వాళ్ళు ఇచ్చారు ఫోటో, ముందే ఇచ్చారు కదా, ఇవన్నీ వాళ్ళు చేయలేదుగా, ఇవన్నీ మాట్లాడలేదుగా. ఇప్పుడు దీని మొత్తానికి ఏమని ఉంది చూడు తమ్ముడు, అదే ఇప్పుడు మీరు ఏమని మీద రాశారని ఇబ్బంది పడుతున్నారా? ఏమని ఉంది ఇట్లా రాశారని, ఇట్లా రాశారని ఇబ్బంది పడుతుంది ఏమని ఉంది? దాని మ్యాటర్ మీరు చదివారా? ఇంట్లో పేకాట ఆడుకుంటుంది అని చెప్పారు, చదివారు అంటే ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని నేను పోలీసుల మీద ఫైటింగ్ చేస్తున్నా, ఫోటో ఎలా వచ్చింది అని పోలీస్ వ్యవస్థ మీద ఫైట్ చేస్తున్నా. మీకు ఇప్పుడు ఏ ఛానల్తో ప్రాబ్లం లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ సుమన్ టీవీ అంటున్నారా మీరు? నాకు ఏ ఛానల్తో ప్రాబ్లం కూడా లేదు, యాక్చువల్గా సుమన్ ఛానల్తో కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఈ దందాలు ఇవన్నీ చేశానని అవన్నీ ఆ తమిళన్స్ రాయటానికి కూడా నా దగ్గర రుజువులు సాక్ష్యాలు సదరు మొత్తం ఉన్నాయి కాబట్టి దీని కర్త కర్మ క్రియ నేనే, దీనికి ఆథరైజ్డ్ పర్సన్ని నేనే అని ఆవిడ చెప్పారు. అవునా? ఈ లేడీయా బాయ్? లేడీ. ఈవిడ ఎక్కడ ఈ ఫోటో? అక్కడ ఇంట్లోనే. మీరు ఈ రూమ్ని గమనించారా? మీరు ఎంత దగ్గర దగ్గరగా నుంచోబెట్టి ఫోటోలు తీశారో, అది చిన్న రూమ్, అది చాలా చిన్న రూమ్. అందరినీ ఆ గదిలోకి తోసేశారు. దీంట్లో తమ్ముడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వెనక్కెళ్ళటమా ముందుకెళ్ళటమా అనేది కాదు. నాకు న్యాయం జరిగే వరకు స్టేషన్కి వెళ్తా, సిపి గారి ఆఫీస్కి వెళ్తా, అంతకు మించి పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తా, లేదంటే వెళ్ళి సీఎం గారి క్యాంప్ సీఎం గారి ఆఫీస్ అక్కడ దాని ముందు సచివాలయం ముందు కూర్చుంటా. నాకు న్యాయం జరగాలి. ఒక ఆడపిల్లగా చెయ్యని తప్పుకి ఇంత పెంట చేసి ఇంత ఇష్యూ చేసి ఇంత రాద్ధాంతం చేయాల్సినంత అవసరం ఏంది? నా వెనక ప్రీవియస్లో నాకున్న దాన్ని ఏమంటారు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు ఏంది? నేను ఎవరిని మోసం చేసి ఎన్ని లక్షలు తీసుకున్నా? ఎందుకు ఒక మీడియా అయినంత మాత్రాన్ని ఇంత రాయాల్సిన అవసరం లేదు తమ్ముడు? ఏ ప్రూఫ్లు లేకుండా ఇలా జీవితాలతో ఆడుకుంటే నేను చచ్చిపోతే నా పిల్లలకి అంటే ఏం సమజాయిషి చెప్తారు? ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కానీ ఈవిడ అలా మాట్లాడింది అంటే పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టింది. ఇప్పుడు చూసారుగా పోలీసుల మీద నింద నెట్టేసే అని చెప్పింది. ఓకే, విన్నారు కదా అక్క మాటల్లో, అసలు ఏంటి ఇది, ఎక్కడి దాకా వెళ్తుంది చూద్దాం. ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా లైఫే, నిజాలు ఏం తెలుసుకోకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరేం చేసినా, మేం చేసినా, ఇంకా సో అన్ సో కాల్డ్ ఎవరు చేసినా, ఓకే ఇది ఈ పరిస్థితి ఇప్పుడు కంప్లీట్ ఇచ్చారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. అక్క మాటలు అయితే విన్నారు కదా, థ్యాంక్ యూ అక్క.